వైశాలి దేశపు రాజు చిత్రగుప్తుడు మంచి పరిపాలనా దక్షుడు. ఆయన తన రాజ్యంలోని ప్రజలను కన్నబిడ్డల్లా కాపాడేవాడు. కాని చిత్రగుప్తునికి సంతానం కలగకపోవటంతో క్రమంగా రాజ్య వ్యవహారాల పట్ల ఆయనకు ఆసక్తి తగ్గుతూ వచ్చింది. రాజభక్తుడైనటువంటి మంత్రి సునందునికి ఇది ఉచితంగా తోచలేదు. ఎందుకంటే రాజు అలసత్వం చూపితే శత్రువులు బలపడి రాజ్యం అచిరకాలంలోనే చెయ్యి జారిపోతుంది. అందుకే సునందుడు కులగురువు పరమానందుల వారి ఆశ్రమానికి వెళ్లి రాజుగారికి సంతానం కలిగేందుకు ఏదైనా మార్గం సూచించమని వారిని వేడుకున్నాడు. పరమానందుల వారు చిత్రగుప్తుడు పుత్రకామేష్టి యాగం చేస్తే తప్పక సంతానం కలుగుతుందని సలహా ఇచ్చాడు. చిత్రగుప్తుడు ఆయన సలహాననుసరించి దేశదేశాల నుంచి ఋషులను రప్పించి వారి ఆధ్వర్యంలో పుత్రకామేష్టి యాగం చేశాడు. రాజుగారికి ఏడాది తిరగకుండానే కవల పిల్లలు ఉదయించారు. వారికి గురువుగారి చేతనే జయ విజయులని నామకరణం చేయించాడు చిత్రగుప్తుడు. రాజుగారితో పాటు మంత్రి సునందునికి పుత్రజననం అయింది. తన కుమారుడికి సుబుద్ధి అని పేరు పెట్టుకున్నాడు సునందుడు. కొంతకాలం తర్వాత ముగ్గురిని విద్యాబుద్ధులకై పరమానందుల వారి ఆశ్రమానికి పంపించారు. సుబుద్ధి వినమ్రంగా విద్యనార్జించేవాడు. జయ విజయులు పోటీపడి ఎంతో ఉత్సాహంతో గురువుగారి వద్ద అన్ని విద్యలను నేర్చుకున్నారు. శౌర్య పరాక్రమాల్లోనూ ఆలోచన విధానంలోనూ జయ విజయులు అంచనాలకు మించే ఉండేవారు తప్ప వెనక్కి తగ్గేవారు కారు. వారి విద్యార్జన పూర్తవుతున్న సమయానికి మంత్రి సునందుడు రాత్రికి రాత్రి రహస్యంగా పరమానందుల వారిని కలుసుకొని రాజుగారి విన్నపాన్ని వినిపించి వెళ్లిపోయాడు. పరమానందుల వారు మరుసటి దినం ముగ్గురు యువకులను పిలిచి తాను వారికి ఒక పోటీ పరీక్ష పెడుతున్నట్లుగా ప్రకటించారు. తాను తలపెట్టిన ఒక మహిమాన్వితమైనటువంటి యాగానికి ప్రారంభంలోనే ప్రతిష్ఠించవలసినటువంటి 3 విగ్రహాలను తయారు చేయమని గ్రామానికి పశ్చిమ దిశలో నివాసముండే ఒక శిల్పికి ఇంతకు ముందే సూచించానని, అతను తయారు చేసి ఉంచిన విగ్రహాలను ఎటువంటి నష్టం కలగకుండా భద్రంగా తీసుకుని మరుసటి రోజు సరైన సమయంలోగా ముహూర్తం మించకుండా ఆశ్రమానికి చేరవలసిందిగా ఆదేశించారు. ఎంత చదువు చదివి ఇదేం పరీక్ష అనుకున్నాడు జయుడు. గురువుగారి ఆంతర్యం ఆచరిస్తే గాని అర్థం కాదు అనుకున్నాడు విజయుడు. సుబుద్ధి మాత్రం ఆలోచనలో పడ్డాడు. గురువుగారి ఆదేశాన్ని శిరసావహిస్తూ జయ విజయులు సుబుద్ధి ఎంతో ఉత్సాహంగా శిల్పి ఉన్న గ్రామానికి బయలుదేరారు. వారు గ్రామం చేరేసరికి రాత్రి బాగా పొద్దుపోయింది. ఇంకా తప్పనిసరిగా వారు అక్కడ విశ్రమించాల్సి వచ్చింది. మరునాడు తెల్లవారుజామున కాస్త ముందుగానే ముగ్గురు బయలుదేరేందుకు సిద్ధమవుతూ ఉండగా హఠాత్తుగా వారిని బందిబోటు దొంగలు చుట్టుముట్టారు. వారిని ఎదుర్కొనకుండా ముందుకు కదిలిపోవటం అవమానంగా భావించిన జయుడు వెంటనే కత్తిదూశాడు. విజయుడు కూడా వారికి సాయం వెళ్లబోతుండగా సుబుద్ధి లక్ష్యాన్ని గుర్తుచేశాడు. గురువుగారు నిర్దేశించిన శిల్పిని కలుసుకోవాలంటే మనలో కనీసం ఒక్కరైనా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరకపోతే లక్ష్యం నెరవేరదు. నేను ఇక్కడే ఉండి జయునికి సహాయం చేస్తాను, తమరు ముందుకు సాగండి అన్నాడు సుబుద్ధి. విజయుడు పశ్చిమ దిశ వైపుగా వేగంగా కదిలాడు. ఇక్కడ జయుడు తన పరాక్రమంతో సుబుద్ధి సహకారంతో దొంగలను తరిమికొట్టాడు. అదంతా కళ్ళార చూసిన గ్రామస్తులు అతని పరాక్రమాన్ని పొగుడుతూ సన్మానించేందుకు సన్నాహాలు చేస్తుండే జైని భుజాలు ఆనందంతో పొంగాయి. కాని సుబుద్ధి గురువుగారి ఆదేశాన్ని గుర్తుచేశాడు. జయుడు వాస్తవంలోకి వచ్చి సుబుద్ధితో కలిసి పయనమయ్యాడు. ఈలోగా విజయుడు గురువుగారు చెప్పిన శిల్పిని కలుసుకొని 3 విగ్రహాలను అతి భద్రంగా పట్టుకొని మార్గ మధ్యమంలోనే సుబుద్ధి జయులను కలుసుకున్నాడు. ఎవరి విగ్రహాలు వారి అందుకున్నారు. అయితే అప్పటికే గురువుగారు చెప్పిన ముహూర్తపు గడువు దగ్గర పడుతుండేసరికి ముగ్గురు వేగం పెంచారు. వాళ్లు వస్తున్న దారిలో 4 పిల్లలు కూడి ఆనందంగా ఆటాడుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా ఎక్కడ్నుంచో బలమైన గుర్రాలను పూంచిన ఒక రథం వేగంగా రావటం కనిపించింది. అదే వేగంతో వస్తే అక్కడ ఆతమరిచి ఆడుకుంటున్న పిల్లల దాని కింద పడి నలిగిపోవటం ఖాయం. జయుని దృష్టి పోటీల్లో నెగ్గటం మీదనే ఉంది. ఒకరిద్దరు చిన్నపిల్లల ప్రాణాల కంటే గురువుగారికి సమయానికి విగ్రహం అందజేయటమే ప్రధానంగా భావించి చేతిలోని విగ్రహంతో అతడు వేగంగా ముందుకు కదిలిపోయాడు. సుబుద్ధి మాత్రం ఆగలేదు గాని విజయుని వైపు సానుకూలంగా చూసి విగ్రహంతో కదిలిపోయాడు.
అక్కడ ఆడుకుంటున్న వారిలో ముగ్గురు పెద్ద పిల్లలు రథాన్ని చూసి కంగారు పడిన పక్కకి దొర్లి వెంట్రుక వాసులు తప్పించుకున్నారు. ఒక చిన్నపిల్ల మాత్రం బెంబేలెత్తిపోయి ఏం చేయాలో తోచక గట్టిగా ఏడుస్తూ అక్కడే ఉండిపోయింది. విజయుని ముందు రెండే అవకాశాలు, పాప ప్రాణం, విగ్రహం భద్రత. పాపను తప్పించాలంటే విగ్రహాన్ని కిందకి వదిలిపెట్టక తప్పదు. దెబ్బతిన్న విగ్రహం ప్రతిష్టకు పనికిరాదు. గురువుగారి ఆదేశాన్ని ఉల్లంఘించి ఆగ్రహానికి గురి కావలసి ఉంటుంది. క్షణకాలం కూడా ఆలోచించలేదు విజయుడు. విగ్రహాన్ని అక్కడే జారవిడిచి ముందుకు దూకి పాపను రథచక్రాల కింద నలక్కుండా కాపాడసాగాడు. అయితే విగ్రహం చెయ్యి విరిగి అతని కష్టమంతా కళ్ల ముందే కరిగిపోయింది. వెనక నుంచి ఆ పిల్ల తల్లిదండ్రులు దీవెనలు వినిపిస్తున్నా విజయుడు ఆగకుండా కదిలిపోయాడు. అప్పటికే జయుడు సుబుద్ధి గురువుగారికి తాము తెచ్చిన విగ్రహాలను ముహూర్తంలోగా భద్రంగా అందించి గురువు ప్రశంసలు అందుకున్నారు. విజయుడు మాత్రం విరిగిన విగ్రహంతో పరమానందల వారి ఎదుట తలదించుకొని దోషిలాగా నిలబడ్డాడు. ఇంతలో రథం దిగిన మహారాజు, చిత్రగుప్తుడు, మంత్రి సునందుడు పరమానందుల వారికి నమస్కరించారు. పరమానందుల వారు అతి ప్రసన్నంగా మహారాజును చూస్తూ, రాజా, నా పరీక్షలో నెగ్గిన విజయుడే రాజ్యాభిషేకానికి అర్హుడు అన్నారు. చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా ఏదో అనుభూతుంటే మంత్రి సునందుడు అందుకున్నాడు, మహారాజా, గురువుల ఆంతర్యం నాకు అర్థమైంది. గురువుగారి ఆదేశమే వేదమని జయుడు విగ్రహం మీదే దృష్టి నిలిపాడు. కాని పరీక్షలో ఓడిపోతానని తెలిసి కూడా ప్రాణప్రతిష్ఠ చేయవలసిన విగ్రహం కంటే మనిషి ప్రాణం ఎక్కువ విలువైందని భావించాడు విజయుడు. విగ్రహానికి పట్టిన గతి పాపకు పట్టకూడదనే కావాలని ఓడిపోయి గెలిచాడు. పరమానందుల వారు, అవును మహారాజా, ప్రజల ప్రాణరక్షణే రాజుకి ముఖ్యం. అది నెరవేర్చి విజయుడు రాజ్యపాలనకు అర్హుడయ్యాడు. అలాగని జయుడు తక్కువవాడు కాడు, పరాక్రమవంతుడు. నేను పంపిన బందిపోటను చక్కగా ఎదుర్కొన్నాడు. అందుకే అతడు సైన్యాధ్యక్షుడి పదవికి అర్హుడు. తన పని తాను చేసుకుంటూనే వీళ్ళిద్దరికీ ఎవరికి తగిన సలహా వారికి ఇచ్చి సుబుద్ధి మంత్రి పదవికి అన్ని విధాలా అర్హుడు. చిత్రగుప్తుడు ఆనందభరితుడయ్యాడు. అనంతరం విజయుడు పట్టాభిషక్తుడై వైశాలి దేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తూ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు.